హలో ఇయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కోమలాస్ విఎస్పి కార్నర్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇది బొరుగులు, మసాలా బొరుగులు అన్నమాట. వీటినే ఇంకా మురిలు అంటారు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి యాక్చువల్గా మనకు బీచ్ల్లోనూ అలాంటి చోట్ల బాగా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే వాళ్ళు సమోసాలు అవి ఇవి వేసి బాగా పిసుగుతారనమాట. అవి పిసకడం చూస్తే ఇంకెప్పుడు ఫ్యూచర్లో తినబుద్ధి లేదు. అలా కాకుండా చాలా సింపుల్ వేలో మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎందుకంటే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే ఇంకా ఈవినింగ్ ప్రతిరోజు పిల్లలకి స్నాక్గా ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఈ బొరుగులు, మసాలా బొరుగులు అనేది కూడా ఒక ఐటెం అన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో దొరికేటివే. అలా సింపుల్గా వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా అన్నీ. ఆనియన్స్ చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకున్నాము. బౌల్లో ఫస్ట్ బొరుగులు వేసేసుకోకుండా శనగపప్పు అన్నమాట, తినే శనగపప్పు ఒక 2 స్పూన్లు శనగగింజలు అన్నమాట. అలాగే బాగా చాప్ చేసిన, చిన్నగా చాప్ చేసిన టమోటా అన్నమాట. అన్నీ వేసుకున్నాం. ఒక టమోటా అయితే వేసుకున్నాను నేను. అలాగే క్యారెట్ అన్నమాట, నేను బాగా స్క్రేప్ చేసేసాను. మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే ఇలా స్క్రేప్ చేస్తేనే చాలా బాగుంటుంది తినడానికి మధ్య మధ్యలో. ఆ తర్వాత వచ్చి కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర మీకు ఇంకా కొద్ది కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. బాగా చాప్ చేశాను. దీంట్లో మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే మ్యాగీ మసాలా అన్నమాట. ఆ మ్యాగీ మసాలా వేస్తే బయట చాట్ మసాలా వేస్తారు. చాట్ మసాలా కంటే కూడా ఈ మ్యాగీ మసాలా అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే పర్లేదు. కాకపోతే వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి మిక్చర్ అన్నమాట. తర్వాత సాల్ట్. సాల్ట్ ఆల్రెడీ బొరుగుల్లో ఉంటుందన్నమాట, అందుకని చాలా తక్కువగా వేసుకోవాలా, జస్ట్ పించ్ అంటే పించు. అలాగే కారం కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఒక హాఫ్ లెమన్ అన్నమాట ఇలా పిండేసాను అనమాట. అన్నీ వేసేసిన తర్వాత పిండితే తొందరగా మెత్తగా అయిపోతాయి, అందుకే ముందు నేను దీంట్లో వేసేస్తాను. ఇదిగోండి వేసేసి ఇలా మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కావాలంటే తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు. నేను 2 కప్పులు బరుగులు అయితే తీసుకున్నాను. 2 కప్పులు బరుగులు వేసేసుకొని బాగా కలి తిప్పేసుకోవాలా. చేత్తో కాకుండా స్పూన్తో తిప్పుకుంటే మరీ మెత్తబడిపోకుండా ఉంటాయి. అలా ఇమీడియట్గా అన్నమాట ఒక 5-10 మినిట్స్లో మనం చేసేసుకొని తినేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే మెత్తబడిపోతాయి. మెత్తబడినా కూడా బాగానే ఉంటాయి, కానీ అంత క్రిస్పీ టేస్ట్ అయితే ఉండవు అన్నమాట. ఇదిగోండి మనకు కావాల్సినవన్నీ ఆనియన్, టమోటా, కొత్తిమీర, క్యారెట్, మిక్చరు, శనగగింజలు, శనగపప్పు, ఇంకా ఒక టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. స్నాక్ ఐటెం మాత్రమే, ఈవినింగు అందరూ ఇష్టపడతారు అన్నమాట. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈవినింగ్ మనం టీ తీసుకొని, టీలో కానీ కాఫీలో కానీ మనం తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.